So, today we are going to discuss about the Galilean transformations. The Galilean transformations are used to transform the coordinates of position and time from one inertial frame to other. So, Galilean transformations మనకి ఏ విధంగా ఉపయోగపడతాయంటే, సో కోఆర్డినేట్స్ ఆఫ్ పొజిషన్ అండ్ టైం ఏవైతే ఉన్నాయో అవి ఒక ఇనర్షియల్ ఫ్రేమ్ నుంచి ఇంకొక ఇనర్షియల్ ఫ్రేమ్కి ట్రాన్స్ఫార్మ్ చేయడానికి మనకి ఇవి ఉపయోగపడతాయి. సో సపోజ్ వీ హ్యావ్ టూ ఫ్రేమ్స్ ఆఫ్ రెఫరెన్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. సో రెండు ఫ్రేమ్లు మనం అనుకుంటున్నాం. లెట్ అస్ కాల్ ద టూ ఫ్రేమ్స్ యాజ్ ఎస్ అండ్ ఎస్ డాష్. సో ఒకటి ఎస్ అనుకుంటున్నాం, రెండోది ఎస్ డాష్. అండ్ లెట్ ద వెలాసిటీ ఆఫ్ ఎస్ డాష్ రిలేటివ్ టు ఎస్ బి వి. సో ఇక్కడ ఉన్న వెలాసిటీ ఏదైతే ఉందో దాన్ని మనం వీగా అనుకుంటున్నాం. కన్సిడర్ అన్ ఈవెంట్ హ్యాపెనింగ్ అట్ పి అట్ ఎనీ పర్టికులర్ టైమ్. సో పి యొక్క కోఆర్డినేట్స్ ఏవైతే ఉన్నాయో ఎస్ ఫ్రేమ్కి సంబంధించి ఎక్స్ వై జెడ్ టి, అదేవిధంగా ఎస్ డాష్ ఫ్రేమ్కి సంబంధించి ఎక్స్ డాష్ వై డాష్ జెడ్ డాష్ టి డాష్. టు మేక్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ కోఆర్డినేట్స్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ లెట్ అస్ చూస్ అవర్ యాక్సిస్ సో దట్ ఎక్స్ అండ్ ఎక్స్ డాష్ ఆర్ ప్యారలల్ టు వి. సో రిలేషన్ని మనం రాబట్టాలంటే ఎక్స్ అండ్ ఎక్స్ డాష్ అనేవి ప్యారలల్గా ఉన్నాయని మనం అనుకుందాం. సో ఫిగర్లో చూస్తున్న విధంగా మనం సెట్ చేసుకుందాం. లెట్ వై డాష్ అండ్ జెడ్ డాష్ బి ప్యారలల్ టు వై అండ్ జెడ్ రెస్పెక్టివ్లీ. సో అదేవిధంగా వై వై డాష్ జెడ్ జెడ్ డాష్ కూడా ప్యారలల్గా ఉన్నాయి. లెట్ అస్ ఆల్సో కౌంట్ ద టైమ్ ఫ్రమ్ వన్ ఇన్స్టెంట్ అట్ విచ్ ద ఆరిజిన్ ఓ అండ్ ఓ డాష్ కోయిన్సైడ్. సో ఫిగర్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ ఎక్స్ ఏదైతే ఉందో బాగా గమనించండి, ఫిగర్ నుంచి మనం రాస్తున్నాం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ ప్లస్ విటి, అంతే కదా. సో ఈ యొక్క డిస్టెన్స్ ఈ రెండింటికి సమానం, ఆ విధంగా మనం రాసుకున్నాం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ ప్లస్ విటి. ఆర్ సో ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు, ఎక్స్ డాష్ అంటే ఈ విటిని ఈ పక్క పంపిస్తున్నాం, ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ విటి. ఈ విధంగా ఎక్స్ అనేది మనం రాసుకున్నాం. యాజ్ దెర్ ఈజ్ నో రిలేటివ్ మోషన్ అలాంగ్ వై అండ్ జెడ్ యాక్సిస్. ఇప్పుడు చూడండి, వర్క్ అంతా కూడా ఎక్స్ డైరెక్షన్లో జరుగుతుంది, వై జెడ్ డైరెక్షన్లో ఏం జరగట్లేదు. సో వై డాష్ ఈజ్ ఈక్వల్ టు వై, జెడ్ డాష్ ఈజ్ ఈక్వల్ జెడ్గా రాసుకున్నాం. అదేవిధంగా ఇన్ క్లాసికల్ ఫిజిక్స్ టైమ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ స్పేస్ కోఆర్డినేట్ సిస్టమ్ అండ్ హ్యాండ్స్. సో టీ డాష్ ఈక్వల్ టీ టైమ్ని కూడా ఈ విధంగా మనం రాసుకున్నాం. సో దేర్ ఫోర్ ద ఫోర్ ఈక్వేషన్స్ ఆర్, సో ఈ నాలుగు ఈక్వేషన్లు ఎత్తి రాస్తున్నాం, ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ విటి, వై డాష్ ఈక్వల్ వై, జెడ్ డాష్ ఈక్వల్ జెడ్, టీ డాష్ ఈక్వల్ టీ. సో దీస్ ఈక్వేషన్స్ ఆర్ కాల్డ్ యాజ్ గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్. వీటినే మనం గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటున్నాం. ద ఇన్వర్స్ గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్. సో ఇన్వర్స్ గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్ని ఏ విధంగా రాయొచ్చు అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ ప్లస్ విటి, వీటినే తిప్పి రాస్తున్నాం, వై ఈక్వల్ వై డాష్, జెడ్ ఈక్వల్ జెడ్ డాష్, టీ ఈక్వల్ టీ డాష్. ఒకవేళ షార్ట్ ఆన్సర్గా ఈ క్వశ్చన్ మనకు అడిగితే ఇంతవరకు సరిపోతుంది. ఒకవేళ లాంగ్ అడిగితే మనం గెలీలియన్ వెలాసిటీ ట్రాన్స్ఫర్మేషన్స్ని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అది ఏ విధంగా చేస్తాం, సేమ్ మ్యాటర్. సో లెట్ ఇస్ నౌ కన్సిడర్ ద కేస్ వెన్ ఎస్ డాష్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ఎ స్ట్రైట్ లైన్ రిలేటివ్ టు ఎస్. సో ఎస్ డాష్ అనేది ఎస్ని బేస్గా చేసుకొని మూవ్ అవుతూ ఉంటుంది అనుకుందాం. దిస్ సిచ్యుయేషన్ ఈజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఇక్కడ మనం దాన్ని క్లియర్గా చూడొచ్చు. లెట్ ఎస్ డాష్ బి మూవింగ్ రిలేటివ్ టు ఎస్ విత్ వెలాసిటీ వి సచ్ దట్. సో వి వెలాసిటీతో అది మూవ్ అవుతుంది అనుకుంటే మనం ఏ విధంగా రాసుకోవచ్చు విని, వి ఈజ్ ఈక్వల్ టు ఐవిఎక్స్ ప్లస్ జేవివై ప్లస్ కేవిజెడ్, వేర్ vx, vy, vz ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ వెలాసిటీ v అలాంగ్ x, y, z యాక్సెస్ రెస్పెక్టివ్లీ. సో ఇవి వెలాసిటీ యొక్క కాంపోనెంట్స్. లెట్ ఒరిజిన్స్ o అండ్ o డాష్ ఆఫ్ ద సిస్టమ్స్ కోయిన్సైడ్ ఇనిషియల్లీ. ఫస్ట్ ఇది కోయిన్సైడ్ అయ్యి ఉన్నాయి అనుకుందాం. కన్సిడర్ అన్ ఈవెంట్ హ్యాపెనింగ్ అట్ p అట్ ఎనీ పర్టికులర్ ఇన్స్టెంట్. సో p వద్ద ఒక ఈవెంట్ అనేది హ్యాపెన్ అవుతుంది అనుకుందాం. సపోజ్ x, y, z, t అనేవి s యొక్క కోఆర్డినేట్స్, అదేవిధంగా ఎస్ డాష్ యొక్క కోఆర్డినేట్స్ ఎక్స్ డాష్, వై డాష్, జెడ్ డాష్, టీ డాష్. సో ఈ విధంగా మనం కోఆర్డినేట్స్ని ముందు తీసుకున్న విధంగానే తీసుకున్నాం. వెన్ ఫ్రేమ్ ఎస్ డాష్ ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ ఎస్ బై ఎ డిస్టెన్స్ విఎక్స్టి, వివైటి, విజెట్టి అలాంగ్ ద త్రీ యాక్సిస్ రెస్పెక్టివ్లీ. సో ఎస్ నుంచి ఎస్ డాష్ ఫ్రేమ్ సపరేట్ అవుతుంది. సో ఎంత డిస్టెన్స్తో, ఎక్స్ డైరెక్షన్లో అయితే విఎక్స్టి, వై డైరెక్షన్లో అయితే వివైటి, జెడ్ డైరెక్షన్లో అయితే విజెట్టి, ఈ డిస్టెన్స్తో ఎస్ నుంచి ఎస్ డాష్ ఫ్రేమ్ అనేది సపరేట్ అయింది. అప్పుడు మనం ఈ ఈక్వేషన్స్ ఏం రాసుకోవచ్చు అంటే ఎక్స్ డాష్ బదులు ఏం రాసుకోవచ్చు మనం, ఎక్స్ మైనస్ విఎక్స్టీ రాసుకోవచ్చు, అంతే కదా. ఎక్స్ డాష్ డిస్టెన్స్ కావాలంటే ఎక్స్లో నుంచి విఎక్స్టీని తీసేస్తే ఎక్స్ డాష్ వస్తుంది. సో ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ విఎక్స్టీగా రాసుకుందాం. వై డైరెక్షన్కి సంబంధించి ఏ విధంగా రాసుకోవచ్చు అంటే వై డాష్ ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ వివైటీగా రాసుకోవచ్చు.
అదేవిధంగా జెడ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ మైనస్ విజెడ్టీగా రాసుకున్నాం. ఫస్ట్లో ఏం చేసాం? సో ఫస్ట్ కేసులో ఏమైందంటే, ఇక్కడ వర్క్ అనేది ఓన్లీ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్లో జరుగుతుంది కాబట్టి ఎక్స్ టర్మ్ ఒకటే మనం రాసుకున్నాం, రిమైనింగ్ అన్ని సేమ్ రాసాం. ఈ విధంగా గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్ రాబట్టాం. కానీ సెకండ్ కేసులో ఏమవుతుందంటే, వర్క్ అనేది అన్ని డైరెక్షన్స్లో జరుగుతుంది. ఎక్స్ డైరెక్షన్లో జరిగింది, వై డైరెక్షన్లో మూవ్ అయింది, జెడ్ డైరెక్షన్లో కూడా మూవ్ అయింది. కాబట్టి మనకి 3 ఈక్వేషన్స్ వచ్చాయి. టీని మాత్రం అలానే రాసుకుంటున్నాం, టీ డాష్ ఈక్వల్ టు టీ. నౌ లెట్ అస్ కన్సిడర్ ద గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద వెలాసిటీ ఆఫ్ ఎ పార్టికల్. లెట్ ద పార్టికల్ బీ అబ్జర్వ్డ్ అట్ పి. ఓకే, పి వద్ద మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఎక్స్, వై, జెడ్, టీ అనేవి ఫ్రేమ్ ఎస్ యొక్క కోఆర్డినేట్స్. ఎక్స్ డాష్, వై డాష్, జెడ్ డాష్, టీ డాష్ అనేవి ఫ్రేమ్ ఎస్ డాష్ యొక్క కోఆర్డినేట్స్. సో ఇప్పుడు ద గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ రిప్రజెంటెడ్ బై. గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్ని ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు అంటే, వీటిని మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం. డిఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ మైనస్ విఎక్స్ డిటి, డివై డాష్ ఈక్వల్ టు డివై మైనస్ వివై డిటి, డిజెడ్ డాష్ ఈజ్ ఈక్వల్ డిజెడ్ మైనస్ విజెడ్ డిటి, డిటి డాష్ ఈక్వల్ టు డిటి. జస్ట్ మనం డిఫరెన్షియేట్ చేసాము ఈ 4 ఈక్వేషన్లకి. నౌ వి గెట్, సో ఈ డిటిని మనం రిమూవ్ చేయాలంటే ఇక్కడ డినామినేటర్లో డిటి, ఇక్కడ డినామినేటర్లో డిటిగా మనం రాసుకుంటున్నాం. సో డినామినేటర్స్లో డిటిని పెడుతున్నాం. సో డిఎక్స్ డాష్ బై డిటి డాష్, డిఎక్స్ బై డిటి మైనస్ విఎక్స్, డిటి డిటి గెట్స్ క్యాన్సిల్ కాబట్టి ఈ విధంగా మనకు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా డివై డాష్ బై డిటి, డివై బై డిటి మైనస్ వివై, డిటి క్యాన్సిల్ అయిపోతుంది. డిజెడ్ డాష్ బై డిటి డాష్ ఈజ్ ఈక్వల్ టు డిజెడ్ బై డిటి మైనస్ విజెడ్. ఈ విధంగా మనం ఈ ఈక్వేషన్స్ని రాసుకున్నాం. ఇక్కడ ఎందుకు డిటి డాష్ రాసుకున్నామంటే, డిటి డాష్ ఈక్వల్ టు డిటి కాబట్టి. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉండే వాటికి డిటి డాష్ పెట్టుకున్నాం, రైట్ సైడ్ వాటికి డిటి రాస్తున్నాం. సో యుఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏం రా, దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే యుఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు యుఎక్స్ మైనస్ విఎక్స్. ఈ విధంగా మనం ట్రాన్స్లేట్ చేస్తున్నాం. యువై డాష్ ఈజ్ ఈక్వల్ టు యువై మైనస్ వివై, యుజెడ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు యూజెడ్ మైనస్ విజెడ్. ఈ విధంగా మనం ఈ ఈక్వేషన్ని రాసుకున్నాం. వేర్ యుఎక్స్, యువై, యూజెడ్ ఆర్ ద వెలాసిటీస్ ఆఫ్ ద పార్టికల్ ఇన్ సిస్టమ్ ఎస్, అండ్ యుఎక్స్ డాష్, యువై డాష్, యూజెడ్ డాష్ ఆర్ ద వెలాసిటీస్ ఇన్ సిస్టమ్ ఎస్ డాష్ అలాంగ్ ఎక్స్, వై, జెడ్ యాక్సెస్ రెస్పెక్టివ్లీ. సో ఇవి సిస్టమ్ ఎస్ యొక్క వెలాసిటీస్, ఇవి సిస్టమ్ ఎస్ డాష్ యొక్క వెలాసిటీస్. ఇఫ్ ఐజేకే బి ద యూనిట్ వెక్టర్స్ అలాంగ్ 3 యాక్సెస్. సో ఈ ఈక్వేషన్ ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే, ఐ యుఎక్స్ డాష్ ప్లస్ జేయువై డాష్ ప్లస్ కే యూజెడ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ టర్మ్ రాస్తున్నాం, ఐ యుఎక్స్ ప్లస్ జేయువై ప్లస్ కే యూజెడ్ మైనస్ ఐవిఎక్స్ మైనస్ ఐవివై మైనస్ ఐవిజెడ్. ఈ విధంగా మనం ఆ ఈక్వేషన్ రాసుకున్నాం. మొత్తం మీదుగా ఫైనల్గా మనం ఏం రాయొచ్చు అంటే, యు డాష్ ఈక్వల్ టు యు మైనస్ వి. సో దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ది గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్. సో ఈ ఈక్వేషన్ మనకి రిప్రజెంట్ చేస్తుంది గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ పార్టికల్. హియర్ ఇట్ షుడ్ బి రిమెంబర్ దట్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, ద బేసిక్ లాస్ ఆఫ్ ఫిజిక్స్ ఆర్ అన్చేంజ్డ్ ఇన్ 2 రెఫరెన్స్ ఫ్రేమ్స్ కనెక్టెడ్ బై గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ రెఫరెన్స్ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్తో కనెక్ట్ అయి ఉంటే బేసిక్ లాస్ ఆఫ్ ఫిజిక్స్ అనేవి ఎప్పటికీ మారవు. ఎప్పుడు ఇన్ 2 రెఫరెన్స్ ఫ్రేమ్స్, ఆ 2 రెఫరెన్స్ ఫ్రేమ్స్ గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్తో కనెక్ట్ అయి ఉంటాయి. సో ఈ విధంగా మనం ఇంతవరకు చాలు. సో లాంగ్ అడిగితే మొత్తం రాయాలి, షార్ట్ అడిగితే ఇంతవరకు చాలు. థ్యాంక్ యూ.